पक्कूर पनी भोजन टाइम कदा चूस चापल तिन्न चापल चिंतकाय पत्र नी चेत ब्रह्मांडे चूस कदा అన్నం వండలేదా వండటానికి ఏమీ లేదా పానకలు ఈ విషయం అమ్మ నాన్నకు చెప్పొద్దు నీకేం తక్కువ అమ్మ డబ్బ ఆస్తుల అన్ని ఉండి కూడా ఇంత పేదరికం అనుభవిస్తున్నావు అమ్మా ఇంత అభిమానం ఉన్న నీ కడుపులో కొడుకుగా పుట్టే అదృష్టం వచ్చే జన్మలైన ఆ భగవంతుడిని నాకు కలగజేయాలని కోరుకుంటున్నాను అమ్మా వస్తాను అమ్మా रक्तमी डबू రక్తం పంచ ప్రాణం పోస్తుందంటారు నువ్వు నీ రక్తం అమ్మిన ఆక తీర్చాలనుకుంటున్నా మా అమ్మ ఎలా ఉంటుందో చూడలేదు కానీ నీలాగే ఉంటుందని అర్థమైపోయింది ఈ రోజు నుంచి నిజాయితీగా సంపాదిస్తాను మిమ్మల్ని అందరినీ పోషించుకుంటాను పోషించుకుంటాను జానకమ్మ బతుకు చూసొచ్చాక నాకు నిజంగానే పిచ్చి పట్టింది మహాలక్ష్మి లాంటి ఆ తల్లి పాత చీరలు కట్టుకొని కళ్ళలో ఆకలిని కడుపులో బాధల్ని దాచుకుంటూ ఎలా బతుకుతుందో ఒకసారి చూసి రండియ్యా దాని కర్మ చేసుకోవడానికి ఆరంభిస్తాను బాగా చెప్పారు అయ్య గారు దూడం తాగితే గేదెలకు కూడా కోపం వచ్చి కొమ్ములతో కొమ్ముతాయి మనం మనుషులం కదా వాటి పౌరుషాలు మనకు ఎందుకులేండి అరవై ఎందుకులని ఊరుకుంటుంటే రిచ్ పై మాట్లాడుతున్నావు నిలువురా నరికేస్తాను నరికేయండి అయ్యా నరికేయండి
జానకమ్మ లాంటి చల్లని తల్లి పడే కష్టాలు చూశాక నాకు బతకాలని లేదండయ్యా. నరకండి నరకండి అయ్యా, నరకండి నరకేస్తారట, నరకండి అయ్యా నరకండి. ఏమండి అది, ఆకలితో చచ్చిపోతే మనసు ఎక్కుతో చావాలండి. పిల్లలు తప్పు చేస్తే పెద్దవాళ్ళు క్షమించాలి, కానీ ఒంటిగా ప్రవర్తించకూడదు. ఎంత కాదనుకున్నా అది మన బిడ్డండి, ఒక్కసారి వెళ్ళి రండి. అమ్మ ఇది ఇక్కడ తగ్గే జబ్బు కాదు, త్వరగా పట్నం తీసుకెళ్లి చూపించండి, అప్పటి వరకు ఈ మందులు వాడండి. దాంతో ఆ ముసల్దానికి వైద్యం చేయించి మిగతా డబ్బుతో నీ మొగ్గుని ఏదైనా వ్యాపారం చేసుకోమను. ఇది దానమా నాన్నా? ఈ ఇంటి కోడలు అనుకుంటే దానం, నా కన్న కూతురు అనుకుంటే కానుక. కన్న కూతురు? ఎవరు నాన్న కన్న కూతురు? నిజంగా అబంధం నీ మనసులో ఉంటే నా పెళ్లికి వచ్చి నాలుగు అక్షింతలు వేసేవాడివి. కన్న కూతురు కడుపుతో ఉన్నప్పుడు, కనీసం నీ మనవరాలు పుట్టినప్పుడైనా కళ్ళారా చూడ్డానికి వచ్చేవాడివి. ఇప్పుడు నీకున్న డబ్బుతో నా దరిద్రాన్ని విక్రయించడానికి వచ్చావా నాన్నా? నువ్విచ్చిన డబ్బుతో పంచభక్ష పరం అన్నాలు తినే కన్నా నా భర్త సంపాదించిన డబ్బుతో గంజినీళ్ళు తగిన తృప్తిగా ఉంటుంది. వాడి ముఖం వాడిగ్గే సంపాదిస్తాడు, నిన్ను ఇంటిని అమ్మడం తప్ప. లక్షలకు లక్షలు కట్నం తీసుకుని కూడా పెళ్ళాన్ని కృష్ణాలు పుస్తకాలెడుతున్నారే, వాళ్ళతో పోల్చుకుంటే నా భర్త రత్నం. రత్నం కట్టుకున్న చీరతో చిన్నను పెళ్లి చేసుకున్న ఆయన నువ్వు కోటీశ్వరుడని తెలిసినా కూడా నీ దగ్గర చిల్లుగవ్వ కూడా ఆశించలేదు. ఆయన వల్ల నేను పుస్తంతో పడుకున్నానేమో గానీ పొరవు పోగొట్టుకోలేదు. నువ్వు నా కన్న తండ్రివి కాబట్టి ఎన్ని మాటలన్నా ఊరుకున్నాను. ఇదే మరొకడైతే నా చెప్పు తెగేదాకా కొట్టదాన్ని, పో బయటికి. సింహంలో బ్రతుకులు నువ్వు ఉద్యోగంలో చేరి గాడి చాకరీ చేస్తావా? అవును సార్, మా ఇల్లు గడవడమే చాలా కష్టంగా ఉంది, దయచేసి నాకు ఏదైనా పని ఇప్పించండి సార్. వద్దులే బాబు, నిన్న నా దగ్గర ఉద్యోగంలో పెట్టుకుంటే నా ఫ్యాక్టరీని ప్యాకాడ్ క్లబ్ గా చేస్తావు. నమస్కారం బాబు. ఏంటే ఇంట్లో గడవడం చాలా కష్టంగా ఉంది, ఏదైనా పనిపిస్తే చేసుకుంటాను సార్. చేసుకున్న పెళ్ళాన్ని చూసి మురిసిపోవడానికి ప్యాకాడడానికి నీకు టైం సరిపడం లేదు, నువ్వేం పని చేస్తావయ్యా? వెళ్ళరా. నీ జీవితంలో నువ్వు ఏం పని చేసావో నీకు పని ఏమంటావు? మీరు ఏ పని ఇచ్చినా చేస్తాను సార్. చూడు బాబు, పని చేయటం అంటే ప్యాకాటం కాదు, అవన్నీ నీకు పడవ గాని. వెళ్ళు వెళ్ళు. ఏమిటండి అలా ఉన్నారు? మొహం ఏంటిలా వాడిపోయింది? ఏం లేదు జానకి. మీరు మనసులో ఏదో బాధపడుతున్నారు, నాతో చెప్పరు? జానకి, ఎవరిని పనివ్వమని అడిగినా ఎగతాళి చేసి మాట్లాడుతున్నారు. చాలా తలెత్తుకుని తిరిగిన నా భర్త ఎవరి దగ్గర చేతులు కట్టుకుని నిలబడకూడదు. అందుకని తలబుట్టమ్మంటావా? అవునండి, మీరు వ్యాపారం చేస్తూ దర్జాగా మా నాన్న ఎదుట ఊళ్ళో వాళ్ళ ఎదుట తలెత్తుకు తిరగాలి. అందుకే మంగళసూత్రం మంగళప్రదంగా మనకు సహాయపడాలి. ఏమండి మీరు కంట తడి పెడుతున్నారా? కాదు జానకి, కట్టుకున్న దాని పాదాల మీద కన్నీళ్లు పొరుచులుతున్నాను. నేను పేదవాణ్ణి కాదు, నువ్వు నా పక్కనున్నంతకాలం, నువ్వు నాతో నడిచినంత కాలం నేను కోటీశ్వరుడి. దేవుళ్లకు భార్యలుగా దేవతలు దొరుకుతారంటారు, కానీ ఈ మనిషికి భార్యగా దేవత దొరికింది. అంత మాట అనకండి, వెళ్ళిరండి. వచ్చేటప్పుడు పాపకు పాల డబ్బా,
బామ్మకి మందులు తీసుకురండి.